కాసేపట్లో లో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పవన్ వెళ్లనున్నారు. ఇక సీట్ల సర్దుబాటుపై బీజేపీ ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారు. ఇక అమిత్ షా జేపీ నడ్డాలతో భేటీ కానున్నారు. ఇక ఏపీలోని రాజకీయ పరిస్థితులు అలాగే టీడీపీతో జరుగుతున్న సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో సమావేశమై పొత్తులపై చర్చించారు. ఇక ఎన్డీఏలో చేరాలని టీడీపీని అమిత్ షా అలాగే జేపీ నడ్డా ఆహ్వానించినట్లుగా సమాచారం. ఎన్డీఏకు దేశ ప్రయోజనాలే ముఖ్యమని అమిత్ షా అన్నారు. అలాగే పార్టీ నేతలతో చర్చించి తన నిర్ణయాన్ని వెల్లడిస్తారని చంద్రబాబు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక ఏపీ రాజకీయ పరిస్థితులపై ముగ్గురు నేతలు చర్చించారు. బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని అచ్చెన్నాయుడు తెలియజేశారు. అయితే వీరి భేటీలో ఏం జరిగిందో ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు చెప్తారంటూ ఆయన పేర్కొన్నారు. ఇక బీజేపీతో పొత్తుపై స్పందిస్తూ తాము ఎవరితో పొత్తు పెట్టుకున్నా అది రాష్ట్ర ప్రయోజనాల కోసమే అన్నారు అచ్చెన్నాయుడు. ఇక 5 కోట్ల ఆంధ్రుల ప్రయోజనమే తమకు ముఖ్యమన్నారు ఆయన. రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాసనసభని సొంత పార్టీ కార్యాలయంగా మార్చుకొని రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్రానికి ఉపయోగపడినటువంటి చట్టాలు చేయవలసినటువంటి శాసనసభ 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ప్రతి చట్టం ఈ రాష్ట్ర వినాశనాన్ని గురించి తీసుకొచ్చారు తప్ప ఈ 5 సంవత్సరాల్లో తీసుకొచ్చినటువంటి ఏ చట్టం కూడా ఈ రాష్ట్రానికి ఉపయోగపడలేదని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం ఎంత అవసరమో ప్రతిపక్షం కూడా అంత అవసరం. ప్రభుత్వ వాదన ప్రభుత్వం చెప్తుంది, ప్రజల సమస్యలు శాసనసభలో ప్రతిపక్షం లేవనెత్తితే తప్పులుంటే సరిచేసుకొని ప్రభుత్వం ముందుకెళ్ళడానికి ఈ వ్యవస్థ పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాసనసభ ఇక కాసేపట్లో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పవన్ వెళ్లనున్నారు. ఇక సీట్ల సర్దుబాటుపై బీజేపీ